शिवराम पायसं तिंटावा एंटी अला चूस्तुन्नाव नी कोसमे स्पेशल गा जीडीपप्पु किस्मिसलु वेसी चाला बागा चेसानु तिनु ना बतुक्के अदोक्कटे तक्कुव ఏమంటూ నా జీవితంలోకి అడుగు పెట్టావో గానీ నాకు జీవిత మెచ్చేదిగా మారిపోయింది. నన్ను తీసుకువెళ్లి తేనెలో ముంచినా సరే తియ్యదనం అంటే ఏంటో తెలియదు. అలా తయారు చేసా ఉన్నాను. అబ్బో చాలా ఫీలింగ్ లో ఉన్నావు కదా. సర్లే నీకు వద్దకపోతే నేనే తింటాను. एक्सपेक्ट ఇంకా అర్థం కాలేదా? ఇదే పాయసం ఈ ఇంట్లో మీ అమ్మకి నాన్నకి నీ తమ్ముడికి కూడా ఇచ్చాను. కాకపోతే దీనిలో జీడిపప్పుతో పాటు టేస్ట్ బాగుంటుందని గన్నేరు పప్పు కూడా కలిపాను. గన్నేరు పప్పు పవర్ తెలుసు కదా. గొంతులో దిగేదాకా ఏం అర్థం కాదు. ఒక్కసారి గొంతులో దిగిందనుకో ప్రాణం పోయిన అర్థం కాదు. అంత పవర్ఫుల్ పాయిజన్. అసలు నిన్ను యు డోంట్ వరీ ఈ రాత్రికి పడుకుంటారు తెల్లారేసరికి పోతారు. ఆ తర్వాత మనకి వేరు కాపురం అవసరమే లేదు. నువ్వేం కంగారు పడుకు. ఇందులో మాత్రం ఏం కలపలేదు. నేను పోతే ఇలా అబ్బా నిన్ను అమ్మా అమ్మా నానా అచ్చం చంద్రకి చేసినట్టే చేసింది కదండి పాయసం. అవును చంద్రిక మాట విన్నందుకు హారిక తన జీవితాన్ని చక్కదిద్దుకుంది. మనందరి జీవితాలని కాస్త ప్రశాంతంగా ఉంచింది. కానీ నా జీవితమే అటు ఇటు కాకుండా అయింది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? తిను. అలాగే నాన్న తింటాను. ఆగండి నాన్న ఇటు అమ్మ ఇటు. ఈ పాయసం ఎవరు తినొద్దు. ఏంట్రా ఏమైంది? ఈ పాయసం తినొద్దమ్మా అంతే. ఎందుకురా అందులో విషయం కలిసింది. విషయం కలవడం ఏంటన్నయ్య? ఎవరు కలిపారు? ఇంకెవరు కలుపుతారు? ఉందిగా ఇంట్లో ఒక దయ్యం అదే ఆ హారిక విషయం కలిపింది ఇందులో. అయ్యయ్యో ఏంటండి ఏమైంది? అయ్యయ్యో పాయసం అంతా ఇలా ఒలికిపోయిందేంటి? ఎవరు తినలేదా? ఏ నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదని నీకు బాధగా ఉందా? ప్లానా? ప్లాన్ ఏంటండి? ఏ నాటకాలు ఆడకో. ఏమంటున్నారండి? ఏంటి హారిక పాయసంలో విషం కలిపావా? విషమా? నేనెందుకు విషం కలుపుతాను? అలా అని ఎవరు చెప్పారు? ఏ అబద్ధాలు చెప్పకు. నా కంఠంలో ప్రాణం ఉండగా నా వాళ్ళకి ఏమి జరగనివ్వను. అయినా నేను వీళ్ళకి విషం ఎందుకు పెడతానండి? వీళ్ళు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు. నన్ను క్షమించి ఇంటికి తీసుకొచ్చి నాకు మంచి లైఫ్ నిస్తే వీళ్ళని ఎందుకు చంపుతానండి? ఇలాగే ఇలా నాటకాలు ఆడే ఈ ఇంట్లో చేరావ్. అమ్మా దీని మాటలు నమ్మొద్దు. ఇది ఇందులో విషయం కల్పింది. సరేనండి నేను విషయం కల్పాను కదా ఉండండి. Thank you.
నేనే తిన్నాను కదా. పోతే నేనే చచ్చిపోతాను, అప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉండదు. కనీసం అప్పుడైనా నేనేంటో మీకు అర్థమైతే అంతే చాలు. ఊరుకోమ్మా, వాడేదో పిచ్చితో మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏంటి? లేదత్తయ్య, ఆయన నన్ను ఎన్నన్నా పర్వాలేదు, కానీ మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశాను అంటే బాధగా ఉందత్తయ్య. ఏంట్రా శివ ఇది? ఇప్పటిదాకా ఆ అమ్మాయికి పిచ్చి పట్టింది అనుకుంటే ఇప్పుడు ఆ పిచ్చి నీకు పట్టిందా? అది కాదు నాన్న. అవునన్నయ్య, నువ్వు మరీ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఉదయంలో చాలా మార్పు వచ్చింది, మారాల్సింది నువ్వు. వెళ్ళు, వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడి క్షమించమని అడుగు. అనవసరంగా మంచి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. వెళ్ళు. ఏంటి భయపడ్డావా? నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా? నిన్ను పిచ్చోణ్ణి చేశాను. విషయం ఈరోజు కలపలేదు, కానీ రేపు కలుపుతాను. నీకు నాన్న పులి కథ తెలుసా? ఇది అదే. నువ్విలా ఫూల్ కావడం వల్ల రేపు నువ్వు ఏం చెప్పినా ఎవ్వరు నమ్మరు. అప్పుడు అప్పుడు విసురుతాను పంజా, మొత్తం మొత్తం అందరినీ లేపేస్తా. మర్యాదగా వేరు కాపురం పెడితే మీ వాళ్ళు బ్రతుకుతారు, లేదంటే అంత సంగతులు. ఆలోచించుకో. ఏం కావాలండి? జ్యూస్ ఏమైనా ఇమ్మంటారా? వద్దు గాని, నువ్వెందుకు అలా ఉన్నావు? నేనా? నాకేమైంది? నేను మంచిగానే ఉన్నానండి. లేదు, ఏదో తేడా ఉంది. ప్రతిదానికి స్వీటీ స్వీటీ అంటున్నావు. ఏంటి, నీకు స్వీటీకి ఏమైనా గొడవ జరిగిందా? నిన్నేమైనా అన్నాదా? చెప్పు. అయ్యో, గదేం లేదండి. నువ్వేం భయపడకు, నేను స్వీటీతో మాట్లాడతాను. చెప్పు, నిన్నేమంది? నన్ను స్వీటీ ఏమనలేదండి. పాపం తను చాలా మంచి అమ్మాయి, తన గురించి తప్పుగా అనుకోకూడదు. ఏంటి, స్వీటీ ఇప్పుడు నీకు మంచిదైందా? అమ్మ స్వీటీ ఇద్దరు కలిసి నీకెన్ని ద్రోహాలు చేయాలనుకున్నారో మర్చిపోయావా? అసలు ఉన్నట్టుండి వాళ్ళు మంచివాళ్ళు ఎలా అయ్యారు? అయ్యో, మీరు నేను అందరం స్వీటీని అపార్థం చేసుకున్నామండి. అసలు స్వీటీకి పాపం
నా మీద ఒట్టేసి ఈ విషయం ఎవర్కి చెప్పురని చెప్పు ఆ చెప్పు అరే స్వీటీ గురించి ఏదో చెప్తున్నావు కదా చెప్పు ఏం లేదండి మీరు రెస్ట్ తీసుకోండి భరత్ రాత్రికి ఇక్కడ ఒక్క అటెండరే ఉండాలట నేను ఇక్కడే ఉంటాను మిగతా వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పు అమ్మా నువ్వెందుకు ఇక్కడ చంద్రిక ఉంటుందిలే మీరు ఇంటికి వెళ్ళండి ఏ నేను ఉంటే నీకు ఏమైనా అభ్యంతరమా అది కాదమ్మా నువ్వు చక్కగా ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకోవచ్చు కదా ఆ అదే నన్ను రెస్ట్ పేరుతో ఎప్పుడెప్పుడు పక్కన పెడదామా అని ఆలోచిస్తూ ఉంటావు ఆ ఆంటీ బాస్ని నేను చూసుకుంటాను మీరందరూ ఇంటికి వెళ్ళండి అయితే ఇంకే స్వీటీ ఉంటుందిలే నేను బయలుదేరతాను మిగతా వాళ్ళని కూడా పంపించి అమ్మా చంద్రిక ఉంటుందంటే ఎందుకు ఊరికే ఆర్గ్యూ చేస్తావు అదే తనకైతే ఎప్పుడు ఏ మందులు ఇవ్వాలనేది బాగా తెలుసు ఆ మాత్రం మందులు నర్స్ కూడా ఇస్తుందిరా అంత మాత్రాన నర్స్ కూడా మన ఇంటి మనిషి అయిపోతుందా స్వీటీ చక్కగా చూసుకుంటుంది తనే ఉంటుంది అసలు ఎవరు వద్దు అందరూ వెళ్ళిపోండి అయ్యో పర్లేదండి స్వీటీనే ఉండనివ్వండి ఏం కాదు చంద్రిక ఉంటే నువ్వు ఉండు లేదంటే అందరూ కలిసి వెళ్ళిపోండి నువ్వు ఏ రోజు నా మాట విన్నావు కాబట్టి ఈ రోజు వింటావు అనుకోవడానికి నీ ఇష్టం వచ్చింది చేసుకో రావే వెళ్దాం అయ్యో తను చంద్రిక ఉండాలని అంత మొండి పట్టు పడుతుంటే నువ్వెందుకు అడ్డుపడతావు ఒసే అది రాత్రి ఇక్కడే ఉంది అంటే వాడికి అయినవి కానివి అన్ని కల్పించి చెప్తుందే ఇప్పుడు గనక మనం వదిలేసాము అంటే మీ భావని పూర్తిగా మార్చేస్తుందే అది నీకు అర్థం కావడం లేదు సరే ఆంటీ నీ భయం అదే అయితే నువ్వు ఇంటికి వెళ్ళు నేను రాత్రికి ఇక్కడే ఉంటాను కదా వాళ్ళిద్దరూ ఎలా కలుస్తారు ఎలా మాట్లాడుకుంటారు అంతా నేను దగ్గరుండి చూస్తాను అయితే నువ్వు ఇక్కడే ఉంటావా నీకేం ప్రాబ్లం లేదు కదా నాకేం కాదులే ఆంటీ నేను కంఫర్టబులే సరే అయితే ఓకే నువ్వు ఇక్కడే ఉంటే నాకు ధైర్యమే మరి నేను ఇంటికి వెళ్తాను జాగ్రత్త టాబ్లెట్ వేసుకుందరు గాని లేవండి టాబ్లెట్ ఇవ్వరా సిస్టర్ ఆ ఎరుపు రంగు టాబ్లెట్గా ఆల్రెడీ వేసేసుకున్నారు ఓకే ఈ ఇంజెక్షన్ ఇమ్మన్నారు డాక్టర్ అలాగే నైట్
నైట్ 1 o'clock కి ఈ టాబ్లెట్ వేయండి. వేస్తాను. సరేనా? సరేనండి. ఓకే, థాంక్ యూ. ఏమండి, మీరు పడుకోండి. ట్యూమర్, ఆ ట్యూమర్ ఇప్పుడు క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యింది. నా జబ్బు గురించి చెప్పకుండా బావ్స్ తో తాళి కట్టించుకొని ఓ వారం రోజులైనా బావ్స్ కి భారీగా బ్రతకాలి అని ఆశపడ్డాను. అందుకే వచ్చాను. నిజంగా నీ గురించి నాకు తెలీదు స్వీటీ. అందులోనూ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావని తెలిసి ఉంటే భరత్ గారితోని తాళి కట్టించుకునేదాన్నే కాదు, నీకు అన్యాయం చేసేదాన్నే కాదు. ఆ దేవుడు నీకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్వీటీ, డిస్టర్బ్ చేసినా? లోపల అటెండర్ బెడ్ ఉంది, నువ్వు పోయి పడుకో. నేను కావాలంటే ఈడే ఉంటాను. వద్దు, నేను వెళ్ళను. స్వీటీ, ఇక్కడ దోమలుంటాయి, లోపలంతా నీట్గా ఉంది, ఏసీ కూడా ఉంది. ఈ అట్మాస్ఫియర్ నీకు పడదు కదా, నువ్వు లోపల పడుకో ప్లీజ్. నా మాట విను. ఏంది, ఎందుకు అట్లా చూస్తున్నా? బావ్స్ నీ లవ్లో ఎందుకు పడ్డాడా అని చాలా సార్లు ఆలోచించాను, కానీ ఇప్పుడు అర్థమైంది. నీలో ఆ మ్యాజిక్ ఉంది, దానికి ఎవరైనా సరే పడిపోవాల్సిందే. మ్యాజిక్కా? ఏం మ్యాజిక్? అదే, నీలో మంచితనం. మంచితనంతో ఎవరైనా సరే పడిపోవాల్సిందే. ఎదుటి మనిషి గురించి ఆలోచిస్తూ వాళ్ళ కోసం కన్నీళ్లు కారుస్తారు చూడు, దానికి ఎవ్వరైనా సరే తల వంచి ఫిదా అయిపోవాల్సింది. బావ్స్ నీ అందం చూసే కాదు, నీ మనసు, నీ మంచితనం, నీ మానవత్వం ఇవన్నీ చూసి పడిపోయి ఉంటాడు. నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి, బట్ నీలో ఏ క్వాలిటీస్ ఉన్నా సరే నేను మాత్రం నీకు పోటీ రావాల్సిందే. ఐ కాంట్ హెల్ప్ యూ, నీకు నా వల్ల సవతి పోరు తప్పదు. ఏంటి ఇలా మాట్లాడుతుంటే నీకు కోపంగా ఉందా? ఏయ్, అబద్ధం. కట్టుకున్న భర్త గురించి వేరే ఆడపిల్ల ఇలా మాట్లాడుతుంటే ఎవరికైనా కోపం వస్తుంది. వేరేవరైనా అయితే కోపం వచ్చిండేదేమో, నువ్వంటే కోపం రావట్లేదు. నేనైతే ఎందుకు రావడం లేదు? ఎలాగూ నేను తొందరగా వెళ్ళిపోతానా? స్వీటీ, ఇంకెప్పుడు అట్లా మాట్లాడకు ప్లీజ్. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వే కాదు,
ఎవ్వరు కోరుకున్నా గాని నాకైతే ఆయుష్ పెరిగేదే లేదు. దయచేసి నువ్వు నా మీద జాలి పడడం మానేసి నీ మొగుణ్ణి ఎగరేసుకుపోవడానికి వచ్చిన ఒక ఆడపిల్లతో నువ్వెలా ఉంటావో అలాగే ఉండు, కోపంగా ఉండు. అవసరమైతే నన్ను తిట్టు కొట్టు, నేనేం అనుకోను. స్వీటీ, ఐస్ క్రీమ్ తిందామా? అదేంటి సడన్ గా? నీకు ఇష్టం కదా, అందుకే అడుగుతున్నా. పోయి తిందామా? ఏం వద్దు గాని, నాకు సహాయం చేస్తావా? ఇందాక నన్ను నీ ఒళ్ళో పడుకోబెట్టుకున్నావు చూడు, అలా నాకు ఇంకోసారి పడుకోవాలని ఉంది. పడుకోనా? ఏంటో, నీ ఒళ్ళో పడుకుంటే నాకే ఒక అక్కుంటే ఆ అక్క ఒళ్ళో పడుకున్న ఫీల్ వస్తుంది. నేను నీకు అక్కనే అనుకో స్వీటీ. నీకు పామిస్ట్రీ తెలుసా? అదే చేతిలోని రేకలు చూడడం నాకు బాగా తెలుసు. ఇదిగో నా చేతి రేకలు చూడు, నా లైన్స్ అన్ని మధ్యలోనే ఎలా కట్ అయిపోయాయో చూసావా? ఇంకెన్ని రోజులు ఆగాలి? ఇప్పుడే తేలాలి. మీ వాళ్ళు బ్రతికే ఉండాలి అంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, మనం బయలుదేరదాం. లేదంటే నేను వెళ్ళి వాళ్ళని చంపేస్తాను, ఆ తర్వాత ఆలోచించుకో. ఏం చేస్తావు చెప్పు.